మీరు చేసిన పని, మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతుందో మీరు గర్వపడవచ్చు, తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గర్వపడే విధంగా మీరందరూ పనిచేసినారు. ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది, తప్పకుండా మరి మన ప్రభుత్వంలో చేద్దామనుకున్న కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిస్తాం. చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి, మీ తరఫున మాట్లాడడానికి, మీ అందరికీ ఆ నిధులు అందించడానికి వాళ్ళు ఈ రోజు ఒప్పుకున్నందుకు సంతోషం. ఎందుకంటే ఇన్ని రోజులు మీరే మీకే తెలుసు అసెంబ్లీలో కూడా ఎక్కడి బిల్లు ఎక్కడి, ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు. గ్రామ పంచాయతీ డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వము తమకు ఇష్టానుసారంగా వాడేసుకోవడంతో ఈరోజు సర్పంచులు చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవము. గ్రామ పంచాయతీలు కూడా ఇబ్బందులలో ఉన్నమాట వాస్తవము. అవన్నింటిని కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి క్యాబినెట్లో కూడా అదొక ఎజెండాగా తీసుకొని దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునే విధంగా తప్పకుండా వాళ్ళకైతే అన్యాయం జరగకుండా నేను యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్గా చొరవ తీసుకుంటానని తెలియజేస్తాను.